హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీలో ఇమీడియట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ రిక్వైర్మెంట్ ఉన్నటువంటి వారు ఎయిర్టెల్ కంపెనీ నుండి రిలీజ్ అయినటువంటి ఈ పర్టికులర్ అఫీషియల్ రిక్రూట్మెంట్కి ఇమ్మీడియట్గా అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి మీకు సిక్స్ మంత్స్ పాటు ట్రైనింగ్ ఇచ్చి ఆ తర్వాత ఫుల్ టైమ్ రోల్ కింద కూడా కన్వర్ట్ చేయడం జరుగుతుంది ట్రైనింగ్లో ట్వంటీ థౌజండ్ రూపీస్ వరకు స్టైఫెండ్ రూపంలో శాలరీ అయితే ఇస్తారు సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ ఈ వీడియోలో చెప్తాను వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సెమన్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ మనకి ఈ పర్టికులర్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఆపర్చునిటీ వచ్చేసి ఇంటర్న్ ప్లాట్ఫామ్ ద్వారా భారతి ఎయిర్టెల్ కంపెనీ వారు రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు సో దీనికి సంబంధించి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది రీసెంట్గా మీరు డిప్లొమా కానీ టెన్ ప్లస్ టూ కానీ అండర్ గ్రాడ్యుయేషన్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసినా లేదా ఫైనల్ ఇయర్లో ఉన్నటువంటి క్యాండిడేట్స్ అయినా రిక్రూట్మెంట్కి అయితే అప్లై చేసుకోవచ్చు సో దీనికి సంబంధించి ఫస్ట్ మీకు సిక్స్ మంత్స్ పాటు ట్రైనింగ్ అయితే ఇస్తారని చెప్పేసి ఇచ్చారు సో దీనికి సంబంధించినటువంటి పర్టులర్ ఇంటర్న్షిప్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిన తర్వాత ఆ పర్టులర్ క్యాండిడేట్స్ యొక్క పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని ఎయిర్టెల్ కంపెనీలోనే పే రోల్ బేసిస్ కింద మీకు ఈ పర్టులర్ జాబ్ రోల్ అనేది పర్మనెంట్ చేయడం జరుగుతుంది ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంటర్న్షిప్ అనేది మనకి సెవెంటీన్త్ జనవరి నుంచి ట్వంటీ ఫస్ట్ ఫిబ్రవరి మధ్యన ఎప్పుడైనా కూడా స్టార్ట్ అవుతుందని చెప్పేసి ఇక్కడ మనకి డీటెయిల్స్లో ఇచ్చారు ఫస్ట్ సిక్స్ మంత్స్ పాటు మీరు ఈ ఇంటర్న్షిప్కి సంబంధించి అవైలబుల్లో ఉండాలి ఇంటర్న్షిప్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఫుల్ టైమ్ రోల్ అనేది ఆఫర్ చేస్తారు సో దీనికి సంబంధించి ఉమెన్ వాంటింగ్ టు స్టార్ట్ ఆర్ రీస్టార్ట్ దేర్ కెరియర్ కెన్ ఆల్సో అప్లై అన్నారు సో రిక్రూట్మెంట్కి మెయిల్ క్యాండిడేట్స్తో పాటు ఉమెన్ క్యాండిడేట్స్ కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అయితే ఇంటర్న్షాల ప్లాట్ఫామ్ ద్వారా మనకి ఇక్కడ కార్పొరేట్ సేల్స్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆర్ ఇంటర్న్షిప్ అట్ భారతి ఎయిర్టెల్ లిమిటెడ్ అనేటువంటి ఈ పర్టికులర్ జాబ్ రోల్ అయితే మనకి ఇక్కడ రిక్రూట్మెంట్ చేస్తున్నారు సో కార్పొరేట్ సేల్స్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ఇది సో దీనికి సంబంధించుసినట్లయితే మీరు ఇమీడియట్గా జాయిన్ అవ్వాల్సి ఉంటుందని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ట్వంటీ థౌజండ్ రూపీస్ దీనికి సంబంధించి స్టైఫెన్ రూపంలో శాలరీ అనేది ట్రైనింగ్ పీరియడ్లో ఇస్తారు సో మీరు ఇక్కడ ట్వంటీ టూ సెకండ్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ త్రీలోపు మీరు అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుందని ఇక్కడ క్లియర్గా మనకి మెన్షన్ చేయడం జరిగింది సో భారతీయ ఎయిర్టెల్ కంపెనీ గురించి మీ అందరికీ తెలిసిందే ప్రజెంట్ ఇప్పుడు మీరు ఫైవ్ నెట్వర్క్ కూడా తీసుకొస్తున్నారు సో దీనికి సంబంధించి మీరు చేయాల్సినటువంటి వర్క్ ఏంటనేది చూసుకున్నట్లయితే సెలెక్టెడ్ ఇంటర్న్స్ డే టు డే రెస్పాన్సిబిలిటీస్ ఇంక్లూడ్ అసిస్ట్ విత్ ది ఎక్విజిషన్ ఆఫ్ న్యూ కార్పొరేట్ క్లయింట్స్ క్రాస్ సెల్ మల్టిపుల్ లైన్స్ టు ఎగ్జిస్టింగ్ అండ్ న్యూ కస్టమర్స్ అని చెప్పేసి ఇచ్చారు సో ఎయిర్టెల్ కంపెనీకి సంబంధించిన ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో సిమ్ కార్డ్స్ కావచ్చు ఇంకా అదర్ ఏదైతే ప్రొడక్ట్స్ ఉంటాయో వాటన్నిటినీ కూడా మీరు సో దీనికి సంబంధించి మీరు న్యూ కస్టమర్స్కి అలాగే ఎగ్జిస్టింగ్ కస్టమర్స్కి సెల్ చేసేటువంటి పర్టికులర్ జాబ్ రోల్ ఇది అలాగే దీనికి సంబంధించి క్వాలిఫికేషన్స్ అండ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి ఇచ్చారు ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అయినా అలాగే ఆల్రెడీ డిప్లొమా డిగ్రీ టెన్ ప్లస్ టూ అండర్ గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ లాంటి పర్టికులర్ క్వాలిఫికేషన్ కలిగినటువంటి వారు ఫైనల్ ఇయర్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా దీనికి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఇచ్చారు ఇంగ్లీష్లో మీకు మంచి ప్రొఫిషియన్సీ ఉండాలి రిటర్న్ స్కిల్స్ కూడా ఉండాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీకి సంబంధించి టోటల్గా ఫిఫ్టీన్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి సో ఇంట్లోనే ఉంటూ వర్క్ చేయాలనుకునేటువంటి బోత్ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఈ రిక్రూట్మెంట్కి అయితే మీరు సింపుల్గా ఈ వెబ్సైట్లోనే అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి సిక్స్ మంత్స్ మీకు ట్రైనింగ్ అయితే ఉంటుంది ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఎయిర్టెల్ పే రోల్ బేసిస్ కింద మిమ్మల్ని పర్మినెంట్ అయితే చేస్తారు అది కూడా బేస్డ్ అని పర్ఫార్మెన్స్ ఉంది లాస్ట్ సిక్స్ మంత్స్ అనమాట సో ఈ విధంగా దీనికి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ అండ్ వర్క్ ప్రొఫైల్ అయితే ఉంటుంది సో ఇక్కడ చూసుకున్నట్లయితే టోటల్గా ఫిఫ్టీన్ వేకెన్సీస్ మీరు అప్లై చేయాలి అంటే ఇక్కడ అప్లై చెప్పేసి చెప్పేస్తుంది సో దీనిపైన క్లిక్ చేయండి ఇక్కడ మీకు లాగిన్ విత్ గూగుల్ అని చెప్పేసి ఉంటుంది లేదా మీకు ఇంటర్న్షాలలో ఆల్రెడీ ఒక అకౌంట్ ఉన్నట్లయితే మీ యొక్క ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసి మీరు ఇక్కడ లాగిన్ అవ్వచ్చు సో ఈ విధంగా మనకి అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది అప్లయింగ్ టు కార్పొరేట్ సేల్స్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆర్ ఇంటర్న్షిప్ అట్ భారతి ఎయిర్టెల్ లిమిటెడ్ ఎంప్లాయర్ విల్ సీ ద రెజ్యూమే ఏ వెన్యూ సబ్మిట్ అప్లికేషన్ అని చెప్పేసి ఇచ్చారు యాడింగ్ మోర్ డీటెయిల్స్ ఇన్ యువర్ రిజ్యూమే విల్ ఇంక్రీజ్ యువర్ ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ సెలెక్టెడ్ అని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత కంపెనీకి సంబంధించిన ఎంప్లాయర్స్ అయితే చూస్తారు సో మీరు ఎక్కువ డీటెయిల్స్ యాడ్ చేయడం వల్ల మీ యొక్క ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి మీకు సంబంధించినటువంటి ఈ స్టెప్స్ ఏవైతే ఉన్నాయో ఈ స్టెప్స్ అన్నీ కూడా మీరు క్లియర్గా కంప్లీట్ చేయాల్సి ఉంటుంది ఫిల్అప్ చేసి సో ఫస్ట్ వన్ వచ్చేసి ప్రిఫరెన్సెస్ అని చెప్పేసి ఇచ్చారు ఇది ఇంటర్న్షిప్ కాబట్టి ఇంటర్న్షిప్ అని చెప్పేసి ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసిన తర్వాత ఇది మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ కాబట్టి వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి ఇక్కడ మనకి ఇక్కడ ఆప్షన్ అయితే ఉంది అది సెలెక్ట్ చేసుకోండి తర్వాత ఫీల్డ్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని చెప్పేసి అడిగారు సో దీనికి సంబంధించి మీరు ఈ ఆప్షన్స్ ఇచ్చి ఇక్కడ మీరు సేవ్ అండ్ పై క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు సంబంధించినటువంటి పర్సనల్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి అలాగే ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఇవ్వాలి ఎక్స్పీరియన్స్ స్కిల్స్ వర్క్ శాంపుల్స్ ఇవన్నీ కూడా మెన్షన్ చేసి మీరు అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయండి సో రెజ్యూమే మీరు ఖచ్చితంగా అప్డేట్ చేసుకుని అప్లోడ్ అయితే చేయండి మీరు ఎటువంటి ఫీ అయితే పే చేయాల్సిన అవసరం లేదు ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా ఈ జాబ్స్కి అయితే అవసరం లేదు సో వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ కావాలనుకునేటువంటి వారు ఖచ్చితంగా ఈ రిక్రూట్మెంట్కి అప్లై చేసుకోవచ్చు టెన్ ప్లస్ టూ అయినా డిప్లొమా అయినా అండర్ గ్రాడ్యుయేట్స్ అయినా పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అయినా ఎవరైనా కూడా రిక్రూట్మెంట్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అయితే ఇచ్చారు సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా అప్లై చేయండి సో ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్